ప్రజ్ఞనిస్తున్నాం. మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ చేపడుతున్నారు. ఈ కార్యక్రమంతో కష్టాల్లో ఉన్న ప్రజలకు స్వంతాన కలిగిస్తున్నారు లోకేష్. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నాలుగవ రోజు కూడా ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా విని లోకేష్ వారందరికీ మనోధైర్యాన్నిస్తూ భరోసా కల్పించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసించే ఉండవల్లి నివాసంలోనే లోకేష్ కూడా ఉంటున్నారు. సాధారణంగా సీఎం నివాసం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉంటుంది. గతంలో జగన్ నివాసం వద్ద అయితే దాదాపు 1.5 కిలోమీటర్ల రోడ్డునే బ్లాక్ చేశారు. అయితే చంద్రబాబు నివాసం వద్ద ప్రజలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి లోకేష్ ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి సమస్యలు విన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు లోకేష్ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు.